కోనసీమ జిల్లాలో వైరస్ తోటి మూగజీవాలు వెలవెలలాడిపోతున్నాయి గుర్తు తెలియని వ్యాధితో చనిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు దీవిలో మూగ జీవాల మృత్యుఘోష కంట నీరు పెట్టిస్తోంది గత కొద్ది రోజులుగా కోనసీమలో అభంశుభం ప్రాణాలు గుర్తు తెలియని వ్యాధితో విలవిలలాడుతూ ప్రాణాలు వదులుతున్నాయి పందులు స్వైన్ ఫ్లూతో చనిపోతున్నాయి లంపి వైరస్ సోకి గోవులు మృతి చెందుతున్నాయి పందులు ఆవులే ఆధారంగా బ్రతుకుతున్న రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు కుక్కలు సైతం పార్వ వైరస్ సోకి వెలవెలలాడుతూ మృతి చెందటం జంతు ప్రేమికులను కూడా నిజంగా చెయ్యి కలిపి ముద్ద పెట్టలాగటానికే చాలా బాధగా ఉంది మాకు ఈ గోవులంత అలాగా మాకు ఇది చేయటం చాలా బాధాకరంగా ఈ వైరస్ గురించి మరి ప్రభుత్వాలైనా డాక్టర్లైనా పట్టించుకోవాలని నేను చనిపోయిన పందులను నదులు కాలువలో పడేస్తున్న అధికారులు అంటిముట్టుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొందరు కాలువల్లో పడేసిన పందులను చేపలు తింటున్నాయి అవే చేపలు తాము తింటే ఫ్లూ వైరస్ సోకుతుందేమోనన్న భయంతో మనుషులు చేపలు తినటం మానివేశారని చెప్తున్నారు ఇంకొందరు గోవులకు లంపి వైరస్ వ్యాక్సిన్ వేయించినా నయం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు